ఆ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శివుని పిలుపు లేనిదే అసలు అక్కడ వెళ్ళలేము. ఇది ఎందరో భక్తులు చెప్పిన అనుభవం. ఇంతకు ఏమిటా ఆలయం? అదే అరుణాచలం. శివ భక్తుల పుణ్యక్షేత్రమైన అరుణాచలంపై భారత్ టుడే స్పెషల్ ఫోకస్. దేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. శివభక్తుల పుణ్యక్షేత్రం. అరుణ అంటే ఎర్రని, ఆచలము అంటే కొండ అనే అర్థం. అరుణ అంటే పాపములు హరించినది అనే అర్థం కూడా వస్తుంది. తమిళంలో తిరువన్నమలై అని అంటారు. తిరు అనగా శ్రీ అని, అన్నమలై అనగా పెద్ద కొండ అని అర్థం. ఇక్కడ కొలువై ఉన్న శివుడిని స్మరిస్తే చాలు, పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేదాలు, పురాణాల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. స్కంద పురాణంలోని మహేశ్వర కాండంలో వేదవ్యాసుడు అరుణాచలం గొప్పతనం గురించి వర్ణించాడు. అరుణాచలేశ్వర ఆలయాన్ని శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని, ఆలయం చుట్టూ అరుణ అనే పురాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. పైగా ఈ ఆలయంలో జరిగే పూజా పునస్కారాలకు సంబంధించిన విధానమంతా శివుడి ఆదేశం మేరకు గౌతమ మహర్షి రూపకల్పన చేశారని స్కంద పురాణంలోని అరుణాచలేశ్వర మహత్యంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రమని అంటారు. ఈ ఆలయాన్ని తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ మహారాజులు 9-10 శతాబ్దాల మధ్య నిర్మించారని చోళరాజుల శాసనాలు చెబుతున్నాయి. తిరువన్నమలై పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, కన్నడ రాజులు, టిప్పు సుల్తాన్, ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల ఏలుబడిలో ఉంది. ఈ ఆలయానికి ఉండే ఒక్కో రాజగోపురం చూడడానికి రెండు కళ్ళు చాలవు. వీటిని పోటీ పడి మరీ నిర్మించారా అనిపిస్తుంది. నాలుగు దిక్కులా నాలుగు రాజగోపురాలు ఉంటాయి. ఈ దేవాలయం మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దక్షిణ భారతంలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ సముదాయం 10 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రస్తుత కట్టడాలు 9వ శతాబ్దంలో చోళ రాజవంశం సమయంలో నిర్మితమైనాయి. సంగమ రాజవంశీకులు, సాలువ రాజవంశీకులు, తాలువ రాజవంశీకులు తర్వాత కాలంలో కొన్ని నిర్మాణాలను చేపట్టారు. రాజగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారని అంటారు. ద్రావిడ దేశంలో రాజరాజ చోళుడు కట్టించిన తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం ఎత్తు 216 అడుగులు కాగా, దానికంటే 1 అడుగు ఎక్కువగా ఉండేలా శ్రీకృష్ణ దేవరాయలు ఈ 11 అంతస్తుల రాజగోపురాన్ని కట్టించారని చెబుతారు. '87లో కట్టిన శ్రీరంగం ఆలయ గోపురం ఎత్తు 239 అడుగులు కాగా, ఆ తర్వాత 2008లో నిర్మించిన కర్ణాటకలోని మురుడేశ్వర ఆలయ గోపురం ఎత్తు 237 అడుగులు. ఇవన్నీ ఇటీవల కాలంలో కట్టిన సిమెంట్ నిర్మాణాలు. ఈ ఆలయాన్ని తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ మహారాజులు 9-10 శతాబ్దాల మధ్య నిర్మించారని చోళరాజుల శాసనాలు చెబుతున్నాయి. తిరువన్నమలై పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, కన్నడ రాజులు, టిప్పు సుల్తాన్, ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల ఏలుబడిలో ఉంది. పురాణాల్లో ప్రస్తావించినట్టుగా పంచభూతాలను సూచించే పంచభూత స్థలాల్లో అరుణాచలం ఒకటి. అన్నమలేశ్వరుడు అంటే అగ్ని కాబట్టి దీనిని తేజోక్షేత్రంగా పిలుస్తారు. మిగిలిన పంచభూత క్షేత్రాల్లో ఏకాంబరేశ్వర ఆలయాన్ని పృథ్వీలింగ క్షేత్రం, జంబుకేశ్వర ఆలయాన్ని జలలింగ క్షేత్రంగా, కాళహస్తీశ్వర ఆలయాన్ని వాయులింగ క్షేత్రంగా, చిదాంబరేశ్వర ఆలయాన్ని ఆకాశలింగ క్షేత్రంగా అభివర్ణిస్తారు. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అరుణాచలాన్ని అగ్నిభూతమునగా ప్రతీకగా చెబుతారు. ఈ అరుణాచలేశ్వరుడు సాక్షాత్ జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్ ఆ శివునికి ప్రదక్షిణం చేసినట్టేనని భక్తుల నమ్మకం.
రమణ మహర్షి ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. పాదాచారులై శివనామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుకే గిరి ప్రదక్షిణంలో నిత్యం వందలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ కొండలపై ఉండే మహా ఔషధ మొక్కల ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల విశ్వాసం. ప్రదక్షిణం 14 కిలోమీటర్ల మేరకు సాగుతుంది. దీన్నే గిరివాలం అని కూడా అంటారు. ఈ గిరివాలం వల్ల భక్తులు పాప విముక్తులవుతారని, కోరిన కోరికలు తీరడమే కాకుండా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అరుణాచలాన్ని తలుచుకుంటే అన్ని బంధనాలు తెంచుకొని స్వేచ్ఛ జీవులమవుతామని కూడా భక్తులు భావిస్తారు. అందుకే రమణ మహర్షి ఈ ప్రాంతాన్ని ఆర్ట్ ఆఫ్ ఎత్ గా అభివర్ణించారు. స్కంద పురాణంలో అన్నిటికంటే గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ ఆలయం గురించి ప్రస్తావించారు. అరుణాచలేశ్వరుడితో పాటు ఎన్నో ఆశ్రమాలకు నెలవైన తిరువన్నమలై శాశ్వతమైన శాంతి నొసగే ప్రశాంత భూమిగా పేరు గడించింది. ఇక్కడ శివుడిని దక్షిణామూర్తి అని పిలుస్తారు. ఈ ఆలయంలో పరమేశ్వరుడు అగ్ని లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. అరుణాచలేశ్వరుడు కొలువయ్యున్న కొండ ఎత్తు 2669 అడుగులు. పచ్చటి చెట్లతో చుట్టూ కొండలతో అనుపనువున ప్రకృతి అందాలు కనిపిస్తుంటాయి. ఈ అరుణాచలం కొండకు కృతయుగంలో అగ్నికొండ అని, త్రేతాయుగంలో బంగారు కొండ అని, ద్వాపర యుగంలో తామ్రకొండ అని, కలియుగంలో రాతికొండ అనే పేర్లు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ కొండని తేజోలింగం లేదా జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు. కొండ చుట్టూ 8 లింగాలు, 8 నందులు, 350కి పైగా చెరువులు, మరెన్నో మండపాలు ఉన్నాయి. 8 లింగాలు అంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఉన్నాయి. గిరి ప్రదక్షిణంలో ఈ లింగాలు కనిపిస్తాయి. క్షేత్రంలో ఇక ఏడాదిలో 4 బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీక మాసం అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. 10 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపోత్సవంతో ముగుస్తాయి. ఈ రోజు సాయంత్రం అన్నమలై కొండపై 3 టన్నుల నెయ్యితో జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అలాగే ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయానికి వందలాది మంది భక్తులు వస్తుంటారు. తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చిత్ర పౌర్ణమి రోజున కూడా భక్తులు భారీగా తరలి వస్తుంటారు. అరుణాచలం కొండపై జ్యోతిని వెలిగించేందుకు 2500 కిలోల నెయ్యి ఉపయోగిస్తారా? ఆ కార్తీక దీపోత్సవం వైభవంగా జరుగుతుందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఆ విశేషాలేమిటో చూద్దాం. శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు అరుణాచలం కొండ మీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3000 సంవత్సరాల ముందు నుంచే జరుగుతుందని తమిళ సాహిత్యం ఆధారంగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఉత్సవాన్ని తమిళ కార్తీక మాసంలో 10 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. 10వ రోజు తెల్లవారుజామున గర్భగుడిలో భరణి దీపం వెలిగిస్తారు. అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగిస్తారు. దీనినే కృతికా దీపోత్సవం అని కూడా అంటారు. ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిదను ప్రత్యేకంగా రాగితో చేస్తారు. ఇందులో బత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్లతో తయారు చేస్తారు. ఈ ప్రమిదను బత్తిని జ్యోతి నాడార్ లేక దీప నాడార్ అని పిలిచే వంశస్థులు మాత్రమే అందచేస్తారు. ఇక 2500 కిలోల నెయ్యి అరుణాచలానికి వచ్చే భక్తులు అందచేస్తారు. అలా వెలిగించిన అరుణాచల మహాదీపం 3 రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది. సుమారు 24 కిలోమీటర్ల మేరకు ఈ దీపం దర్శనమిస్తుంది.
ఈ దీపం కోసం 10 అడుగుల ఎత్తు 5 అడుగుల చుట్టూ కొలతలగల పెద్ద లోహ పాత్రను ప్రత్యేకంగా తయారు చేస్తారు అందులో స్వచ్ఛమైన నీతిని పోస్తారు భక్తులు దగ్గర ఉండి నీతిని అంజలంచలుగా పోస్తుంటారు ब्रह्मोत्सवालु शबरीमलैलो मकर ज्योति उत्सवं एंत वैभवंगा जरुगुतायो अरुणाचलंलो कार्तिक दीपोत्सवालु अंतटि वैभवंगा जरुगुताई पुन्नमी रात्रुल वेन्नेलतो पोटी पड़ुतु वेलिगिपोये दिव्य ज्योति कांतुल्नि दर्शिंचुकुनेंदुकु लक्षल संख्यलो भक्तुलु अरुणगिरिकि वस्तारु ई उत्सवाल्लो अनेक विशिष्टतलु गोचरिस्तायि ఇందులో మొదటి రోజున అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది అనంతరం పంచమూర్తుల ఊరేగింపు అంటే వినాయకుడు కుమారస్వామి చండీశ్వర స్వామి సహా పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు జరుగుతుంది అదే రోజు రాత్రి అధికార నంది వాహనంపై సోమస్కంద మూర్తిని మాడవీధులలో ఊరేగిస్తారు ఇక ప్రతిరోజు రెండు పూటల ఉదయం సమయంలో చంద్రశేఖర మూర్తిగా రాత్రి సోమస్కంద మూర్తిగా శివుని ఊరేగింపు నిర్వహిస్తారు ఇక 8వ రోజు వచ్చేసరికి ఉత్సవాలు ఊపందుకోవడం జరుగుతుంది 10వ రోజు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది భక్తులు ముందుగానే విచ్చేస్తుంటారు 8వ రోజు ఉదయం అశ్వవాహనంపై చంద్రశేఖర మూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది సాయంత్రం 4 గంటల నుండి భిక్షాటన మూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది అదే రోజు రాత్రి పంచకల్యాణి వాహనంపై సోమస్కంద మూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది రోజు నాటికి అరుణాచల క్షేత్రం భక్తులతో పోటెత్తుతుంది 10వ రోజు ఉదయం 4 గంటలకు అరుణాచలేశ్వర ఆలయంలో భరణి దీపం వెలిగిస్తారు ఆ రోజంతా భక్తుల పూజలతో క్షేత్రం మారుమోగిపోతుంది అదే రోజు సాయంత్రం 6 గంటలకు అరుణగిరి మీద మహాదీపం వెలుగుతుంది దీనిని దీపానాడార్ వంశస్థులు తీసుకొని రావడం సాంప్రదాయం మహాదీపోత్సవం కాగానే అరుణగిరి కోటి కాంతలతో దగదగ యామానంగా వెలిగిపోతుంది ఈ వైభవాన్ని చూసేందుకు 1000 కనులు చాలమంటే అతిశయోక్తి కాదు అగ్ని రూపుడైన అరుణాచలేశ్వరుడు దేవీరితో కలిసి అరుణ కాంతలతో వెలిగిపోతూ దర్శనమిస్తారు అరుణాచల శివ అంటూ భక్తులు స్వామి వారిని పిలుస్తూ ఊరేగింపులో పాల్గొంటారు ఆ సమయంలో జరిగే గిరి ప్రదక్షిణ అద్భుతమైనది తరువాత 11వ రోజున దీపం వల్ల వచ్చిన భస్మాన్ని తీసుకొచ్చి అంజనంగా మార్చి భక్తులకు ఇస్తారు నల్లగా ఉండే ఈ అంజనాన్ని నుదిటిపై ధరిస్తారు అదే రోజున అయ్యన్ కొలనులో చంద్రశేఖర మూర్తి తెప్పోత్సవం జరుగుతుంది 12వ రోజున పరాశక్తి తెప్పోత్సవం 13వ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం 14వ రోజున చండీకేశ్వరుని తెప్పోత్సవంతో కార్యక్రమం ముగుస్తుంది అరుణాచలంలో చూడదగిన ప్రదేశాలలో రమణ మహర్షి ఆశ్రమం ముఖ్యమైనది ఈ ఆశ్రమంలోకి ప్రవేశించగానే సువిశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది 400 సంవత్సరాల విప్ప చుట్టుతో సహా మామిడి బాదం తదితర మహావృక్షాల నీడతో పురాతనమైన వాతావరణం ఏదో స్మరిస్తుంది ఈ ఆవరణ ప్రతి ఉదయం 10:30 నారాయణ సేవతో కలకలలాడుతుంది ఎదురుగా మెట్లు తరువాత ఎడమ పక్క రెండు గోపురాలు మొదటిది భగవానుల మాతృమూర్తి సమాధి సన్నిధి శ్రీ మాతృభూతేశ్వర ఆలయం రెండవది భగవాన్ శ్రీ రమణ మహర్షుల సన్నిధి కొత్త హాల్లో పడమరగా ఉన్న రెండో పెద్ద ద్వారం శ్రీ మాతృభూతేశ్వర మహా సన్నిధానానికి దారి తీస్తుంది ప్రఖ్యాత శిల్పి వైద్యనాథ స్థపతి ప్రత్యక్ష పరివేక్షణలో ఈ అద్భుత నిర్మాణం రూపుదిద్దుకొంది గర్భగృహంలో శ్రీ మాతృభూతేశ్వర లింగం గోడలో అమర్చిన శ్రీ చక్ర మహామేరు యంత్రం మరో భూ ప్రస్తారి యంత్రం దర్శనమిస్తాయి ఆ పక్కనే ధ్యాన మందిరం ఉన్నాయి ప్రాంగణంలో గోశాల కూడా ఉంది విరూపాక్ష గుహ అరుణాచలంలో తప్పగా చూడవలసిన ప్రదేశం ఇది ఒకప్పుడు గుహలా ఉండే ఈ ప్రదేశం కాలక్రమేణా కొత్త రూపు సంతరించుకుంది కొన్ని వందల ఏళ్ల క్రితం విరూపాక్షముని ఈ గుహలోనే దీర్ఘకాలం తపస్సు చేశారని అంటారు అందువల్లనే ఆ గుహను విరూపాక్ష గుహగా పిలుస్తున్నారు
తదుపరి కాలంలో రమణ మహర్షి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం నుంచి ఈ గుహలోనే ఉండిపోయారు। 1899 నుండి 16 ఏళ్ళు మహర్షి ఈ గుహలోనే ఉన్నారు। భక్తులు ఈ గుహ వద్దకే వచ్చేవారు। తొలినాళ్ళల్లో మహర్షి మౌనంగా ఉండేవారట। క్రమంగా తమ వద్దకు వచ్చే వారితో మాట్లాడేవారు। అప్పుడప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇచ్చేవారని అంటారు। महर्षि నివసించిన గుహను ఆయన భక్తులు ఒక ఆలయంగా భావిస్తారు। అనేక మంది ఇప్పటికీ ఇక్కడికి వచ్చి గుహలో ధ్యాన సాధన చేస్తుంటారు। ఈ ప్రాంతంలో వాతావరణం ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చి గడుపు పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ అద్భుతంగా ఉంటుందా? చంద్ర కిరణాల ప్రభావం శరీరంపై పని చేస్తుందా? ప్రదక్షిణతో కొత్త జీవితం మొదలవుతుందా? ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం। కాబట్టి ఆ వెన్నెలలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అద్భుతంగా ఉంటుంది। శివనామ స్మరణ చేస్తూ పౌర్ణమి వేళ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం అరుదైన ఒక అనుభూతిని కలిగిస్తుంది। ఇందువల్ల పాప పరిహారం జరుగుతుందని భక్తులు నమ్ముతారు। ఈ ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది। కాళ్ళకు చెప్పులు లేకుండా నడవాలి। ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునే వారు తప్పనిసరిగా గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షులు అంటారు। కారం ఉన్నది కాబట్టి అరుణాచలాన్ని సుదర్శన గిరి అని కూడా అంటారు। కొండ చుట్టూ తపోవనాలు అనేక దివ్య ఔషధ వృక్షాలు ఉన్నాయి। వెన్నెల వీలలో ఈ వనాలు వృక్షాల మీదుగా వీచే గాలులు గిరి ప్రదక్షిణ చేసే వారికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయని చెబుతారు। అది మనకు తెలియకుండానే జరుగుతుందని శరీరం తేలిక అవుతుందని అంటారు। గిరి ప్రదక్షిణ రమణాశ్రయం నుంచి మొదలెట్టి పాళీ తీర్థం గణేష ఆలయం అగస్త్య తీర్థం ద్రౌపది గుడి స్కందాలయం యమలింగం సిద్ధాశ్రమం సోన తీర్థం నైరుతి లింగ హనుమాన్ గుడి ఉన్నమలై తీర్థం రామలింగేశ్వర ఆలయం రాఘవేంద్ర మఠం ప్రతిధ్వని మండపం గోసాల రాజరాజేశ్వరి ఆలయం గౌతమాశ్రమం సూర్యలింగం వరుణలింగం ఆది అన్నమలై ఆలయం రేణుకాలయం వాయులింగం అక్షర మండపం ఈశాన్యలింగం ప్రవాల పర్వతం అరుణాచలేశ్వరాలయం ఇంద్రలింగం గురుమూర్తం మామిడి తోట అగ్నిలింగం సోద్రి స్వామి ఆశ్రమం దక్షిణామూర్తి ఆలయం వరకు అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకు అలవాలం। దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు। పర్వతం మొత్తం శివస్వరూపం కాబట్టి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అవుతుంది। పౌర్ణమి రోజుల్లో ప్రదక్షిణ చేస్తే మంచిదని అంటారు। అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఆ రోజుల్లో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు। కొందరు దీన్ని నమ్మి ఆచరిస్తుంటారు, మరికొందరు వేలం వేద్రి అనుకుంటారు। ఎవరి నమ్మకం వారిది। అరుణాచలంలో ఎక్కువగా కనిపిస్తుంటారు। అక్కడ ప్రశాంతత స్థల మహిమ రమణ మహర్షి ఆశ్రమం విదేశీయులను బాగా ఆకర్షిస్తాయి। కొంతమంది ఈ క్షేత్రాన్ని రమణ మహర్షి ఆశ్రమాన్ని చూడడానికి వచ్చి వెళ్తుంటారు। మరికొంతమంది ప్రాపంచిక జీవితంలో ఉండలేక అన్ని విడిచి శాశ్వతంగా అరుణాచలంలో స్థిర నివాసం ఏర్పరచుకొని మహర్షి దగ్గరే ఆ జన్మాంతం ఉండిపోయే విదేశీయులు ఉన్నారు। మన దేశానికి చెందిన వారు కూడా అరుణాచలంలో ఉండిపోతున్నారు। కార్తీక జ్యోతిని దర్శించేందుకు కూడా దేశ విదేశాలలో ఉండే భక్తులు అరుణ కేవలం భారతీయులు మాత్రమే కాదు, విదేశీ భక్తులు సైతం వస్తుంటారు। అలా వచ్చిన వారిలో ఇక్కడి సాన్నిధ్య మహిమను చవి చూసి ఇక్కడే ఉండిపోతున్నారు। ఇక విదేశీయులు రమణ మహర్షి ఆశ్రమం పరిసరాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు। అరుణాచలం కొండ మీదకెళ్ళి చూస్తే కొంతమంది విదేశీ మహిళలు నూలు చీరలు కట్టుకొని బొట్లు పెట్టుకొని అక్కడ తిరుగుతూ కనిపిస్తుంటారు। ఇంకొంతమంది అక్కడిక్కడ ధ్యానం చేసుకుంటూ కనిపిస్తుంటారు। ఇంకొంతమంది సైకిళ్ళు వేసుకొని కొండ చుట్టూ తిరుగుతుంటారు। కొందరు ధ్యాన మందిరంలో ఉంటారు।
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి రోడ్డు రైలు మార్గంలో ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో వసతి దొరుకుతుంది. అలాగే రమణాశ్రమంలో కూడా గదులు అద్దెకు ఇస్తారు. అయితే ఇక్కడ గదులను ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు భాషలు మాట్లాడతారు. అరుణాచలం చెన్నైకి 120 మైళ్ళు, కాట్పాడి జంక్షన్ కు 60 మైళ్ళ దూరంలో ఉంది. ఈ రెండు చోట్ల నుంచి నేరుగా చేరుకునే బస్సులు చాలా తరచుగా నడుస్తాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ఇలాంటి అపూర్వమైన అనితర సాధ్యమైన సమాచారంతో మరో స్పెషల్ ఫోకస్ తో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.